ఏ రేస్ అయినా మొదలెట్టాలంటే మూడు లెక్కెట్టాలి కానీ మా ఈ డాన్స్ రేస్ మొదలెట్టాలంటే ఆ ముగ్గురు జడ్జెస్ ని పిలవాలి లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్ కుంభంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే నాకు జన్మే మళ్ళీ పుట్టి చెప్పిందా వెల్కమ్ బ్యాక్ టు డి జోడి వెల్కమ్ టు డి ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మీరు కూడా మళ్ళీ వచ్చారు కాబట్టి కొత్త జోడీలు మీకు పరిచయం ఉన్నారా నేను టీవీలో చూస్తుంటాను ఫాలో అవుతుంటాను వావ్ డి కదా డి అంటే మన బ్లడ్ మన ఫ్యామిలీ ఎక్కడున్నా కూడా వి డజంట్ వాంట్ టు మిస్ డి డెఫినెట్ గా అండ్ మా జడ్జెస్ తో పాటు ఈ రోజు మై స్టైలిష్ కొరియోగ్రాఫర్ ముందు కూడా పర్ఫామ్ చేయడానికి మా జోడీలు సిద్ధంగా ఉన్నారు సో లెట్స్ బిగిన్ yes ఆవిడ వస్తే సెట్ అంతా సరదా ఆయనకేమో ఒళ్ళంతా దురద వీళ్ళిద్దరూ కలిస్తే కామెడీ వరద లెట్ మీ ఇన్వైట్ మై టీమ్ లీడర్స్ సాంగ్ ఏంటి నా స్టైల్ చూడండి హెడ్ సెట్ నా హెయిర్ స్టైల్ అంటే నీ బాడీ కొత్త సాంగ్ డిమాండ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఓకే హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని బ్యాక్ సైడ్ ఉండండి అంటే అది అవసరం లేదు కదా హెడ్ ఫోన్స్ నీకు ఎందుకే ముసలోడి ముసలోడి నీకు తెలుసా స్టైల్ గురించి నేను ముసలోడిని మరి 37 38 వస్తే ముసలోళ్ళే అంటారు నీకు 30 సెకండ్ల రాహుకాలం రెడీ మీరు రెడీయా గుద్దితే మొఖం స్క్రీన్ కత్తుకోపోవాలి అది జాగ్రత్తగలరా రే చీకట్లో గుద్దుకుంటా కలదోడోట ముఖానికి కలదోడోట ముఖానికి బాబుకు బాగా సెట్ అయ్యే సాంగ్ ఒకటి ఏంటమ్మా ఎలా ఇచ్చా సాంగ్ ఎంట్రీకి ఎలా ఇచ్చారండి నీకు కరెక్ట్ కదా సాంగ్ నాకు సూట్ అయ్యేదేయండి అయ్యా నీకు సూట్ అయ్యేది ఆల్రెడీ తన్నేస్తుంది అప్పుడు తొందరగా వెయ్యాలి మీరు లోపలికి వెళ్ళండి కరణేషు మంత్రి అపురూపమైన జన్మకు పరిపూర్ణత హ్యాపీ సాంగ్ సార్ హ్యాపీ సాంగ్ మేల్ వాయిస్ ఏంటిది భయ్యా అదే పడిపోయింది ఈ రేంజ్ కి తగ్గ పనులు చెప్పు తర్వాత తుడుద్దు కానీ ముందు కాయింది ఏంటిది రూపాయి బిళ్ళ ఇదే జీవితాన్ని మార్చిపోతుంది వాళ్ళ ఎవరు చెప్పారు ఆ విషయం నిన్న హిమాలయాల నుంచి ఒక బాబా వచ్చారు ఆయన హిమాలయాల నుంచి వచ్చినట్టు నీకు తెలుసు అంటే నిన్న ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన గ్లాసులో ఐస్ ఉంది అంతేనా ఇంకేం లేదు అందులో అప్పటికి అయిపోయినట్టుంది అప్పటికి అయిపోయినట్టుంది ఏమడిగా నాకు పెళ్లి అవ్వాలి సార్ అని అడిగాను ఆయన ఏమన్నాడు కుదరదు అన్నాడు కుదరదు అన్నాడు అవ్వదు అన్నాడు అవ్వదు అన్నాడు ఆల్మోస్ట్ నువ్వేమన్నావు అయితే నేను అందంగా చేయండి అన్నాను దానికి ఆయన ఏమన్నాడు ఈ రూపాయి పెళ్లి ఇచ్చి నీకు పెళ్లి అయిపోయి తెలుపు అన్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నేను ఆల్రెడీ అందంగా ఉంటా అనుకుంటా కాంట్ డు ఇట్ వద్దు కలిసి చూడు పెట్టేసుకో చూడలేకపోతున్నా చూడలేకపోతున్నా అయినా నాకు తెలియగడతాను ఏంటో ఎప్పుడు చూసినా పెళ్లి 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 అంటావు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాను నిన్న నిన్న నేను ట్రైన్ కి ఎదురెళ్తే ట్రైన్ అయిపోయింది తెలుసా అవును ఎరుపు ఎదురు వస్తే ట్రైన్ అయిపోద్ది కరెక్ట్ చాలా టూ మచ్ చేస్తున్నావు నువ్వు కాదు ఇలాంటి పనులన్నీ చేసే బదులు ఏదైనా మంచి పనులు చేయొచ్చు కదా మొన్న ఇలాగే మంచి పని చేద్దాం చెప్పండి స్విమ్మింగ్ పూల్ ఎవరో పడిపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి బయట పెట్టి నోట నోరు పెట్టి గాలి ఉంటే లేచి ఒకటి పెళ్ళి పలిపికింది అదేంటి మంచి పని చేసావుగా ఆ అమ్మాయి స్విమ్మింగ్ కోచ్ అంట స్విమ్మింగ్ కోచ్ అంట
సరే ఏమి కాదు, కాయిన్ నా చేతిలో ఉంది, మా డార్లింగ్ అని పిలిస్తే ఇవాళ తేల్చేస్తాను. ఎట్టి పర్సలో నువ్వు కాయిన్ తిప్పాలి, లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. ఎస్ థ్యాంక్ యూ, నీ సపోర్ట్ నాకు ఉండాలి. నీకు తెలుసు కదా నా సపోర్ట్ ఎప్పుడు నీతో ఉంటుంది. అయితే వద్దులే లక్ష్మి. ఏజేపీకి ఎందుకు చెప్పింది డాన్స్లు సుధీర్? నీకు నువ్వు విట్రా మధ్యలో చెడగొట్టడానికి వస్తావు ప్రద్దానికి. అవునులే, మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే. రష్మి ఇక్కడేదో అంటుకుంది, అది అందం, నువ్వు ఎంత తుడిచినా పోదు. భయ్యా ఇక్కడేదో ఉంది, నువ్వు ఎంత తుడిచినా పోదు, అది దరిద్రం నీ జీవితాంతం ఉండిద్ది. చాలా టూ మచ్ చేస్తున్నాడు. ఓకే అయినా మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే కానీ, మీరు కానీ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కలెక్ట్ చేసి నేను ఒక ల్యాండ్ కొన్నాను, నువ్వు ఒకసారి అక్కడికి రావాలి. నేను ఎందుకు రావాలి? అంటే మా అమ్మ ల్యాండ్ ఎందుకు, ఫ్లాట్ అయితే బాగుంటది అని చెప్పనంది, నువ్వు ఒకసారి వస్తే బాగుంటది. ఓకే అయినా నేను ఎందుకు రావాలి? అంటే నిన్ను చూస్తే ఆ ల్యాండ్ ఫ్లాట్ అయిపోయింది కదా, ఫ్లాట్ అయిపోయింది కదా. అబ్బా హలో అమ్మ, డబ్బులు లేవమ్మా, ఇప్పుడు కొనలేను, వద్దు ప్లీజ్. యా బాయ్. ఏంటి డబ్బులు అన్న ప్రాబ్లమా చెప్పు. ఏం లేదు, మా మమ్మీ దోమలకి బ్యాట్ కొనమంటుంది. అయితే అవి క్రికెట్ ఆడుకోవడం, నేను బ్యాట్ కొనడం ఏంటి భయ్యా? మరి ఇలాగే ఉండిద్ది, మీరు ఏదో పంచి లేచినప్పుడు ఇక్కడ రండి. ఇలా కాదు, డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తాను. అవునా, వెళ్ళిపోతా అయితే. ఈ రూపాయికి ఎంతో మ్యాజిక్ చేసి ఇప్పుడు రష్మిని అలాగని పెళ్లి చేసుకుంటాను. పవర్ దివా, పవర్ దివా. రష్మి ఈ రూపాయి పైకి వేస్తాను, బొమ్మ పడింది అనుకో నేను పెళ్లి చేసుకుంటా. ఓకే, బొరుసు పడింది అనుకో నూనె పెళ్లి చేసుకుంటాయింది. హెడ్ ఆర్ టెయిల్? ఫెయిల్ ఫెయిల్. కాయిన్ రావట్లేదు పైకి వెళ్ళింది. హలో, అంటే కాయిన్ వస్తే కానీ నీ పెళ్ళి అవ్వదుగా. కాయిన్ వస్తే ఆయన అయితే భయ్యా, కాయిన్ రావట్లేదు. అది ఎప్పుడు పడుతుందో అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ మనం. అలాంటి వస్తుంది, ఎలా అనాలి? అంటే కాయిన్ పడుతుంది. ఓకే, రావట్లేదుగా. అవి ఉన్న సరిగ్గా పడలే ఎక్కువ. Let's begin round number 1. Last week highest amount Sudhir mee team degar undi, so first round meer start chestunnaru, alaku chance istunnaru. Rashmi garu, Rashmi garu mee team nunchi ee jodi ni pampistunnaru, Sukumar and Grishma. Rashmi team nunchi let's welcome Sukumar and Grishma.
వలే కలలు కూడా కాటు వేసలే తారుమారు గుండెక పోదోట్లు చేసలే నీలో వలే కలలు కూడా కాటు వేసలే రకతాలు తాగేసి తపంగా నాకాసిదే రకజీపిజి గోలయ్యైనది తన కోసమే రకజీపిజి గోలయ్యైనది నాకు తెలిసి మనం చూస్తున్న వాటిలో మోస్ట్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ అనుకుంటా ఇది. గివ్ ఇట్ అప్ ఫర్ దెం, కమ్ ఆన్ శేఖర్ మాస్టర్ సునీల్. కొరియోగ్రఫీకి సునీల్ కోసం. యాటిట్యూడ్ ఏంటి, ఆ మూమెంట్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ తో కూడా డాన్స్ చేయించారు మీరు. నిజంగా సూపర్ సునీల్. అది ఏంటి, బాడీ ఎక్కడ కదలట్లా కానీ డాన్స్ ఆడుతుంది, షోల్డర్ ఆడుతుంది, హ్యాండ్స్ ఆడుతున్నాయి. అంటే ఎక్కువ జంపింగ్ సీన్ లేవు, కానీ చూస్తానికి ఇంపాక్ట్ ఎలా ఉందంటే అసలు మన అంటే 2-3 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటిది మీ ముగ్గురు యాటిట్యూడ్ లో ఎక్స్ప్రెషన్ లో ఇచ్చారు ఆ క్వాలిటీ. 3 కోట్లతో చేశారు, 3 కోట్లతో చేశారు. సుకుమార్ అండ్ గ్రీష్మ ఇద్దరు చాలా బాగా చేశారు మా, చాలా అంటే చాలా బాగా చేశారు. నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా మంచి పెద్ద కొరియోగ్రాఫర్ అవుతాను. సూపర్ సునీల్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికి తెలుసు ఈ సాంగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రీవియస్ సీజన్ లో యష్ చేశాడు, యష్ కంటెస్టెంట్ చేశాడు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా సునీల్, ఈ సాంగ్ ఎప్పుడు ఎవరైనా వింటే మీ కొరియోగ్రఫీయే ఇదే వస్తుంది మైండ్ లో. నిజంగా అది నేను మర్చిపోయాను, ఇలాంటి కొత్త కొరియోగ్రఫీ ఇది ఏంటి, ఇలా సునీల్ చేస్తున్నారే. అయిపోయిన తర్వాత వెంటనే నేను రఘు మాస్టర్ దగ్గర, శేఖర్ మాస్టర్ దగ్గర అన్నా, మాస్టర్ ఇట్స్ సో నైస్ టు సీ బికాస్ పెద్ద మూమెంట్ లేదు, అన్ని చిన్న చిన్న మూమెంటే, కానీ చూడడానికి ఇట్స్ లైక్ దిస్, ఇంతే ఉంది కానీ ఇంత ఎఫెక్ట్ ఇంత ఉంది. సూపర్బ్ సునీల్. ఓకే రఘు మాస్టర్. హై సునీల్. హై మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక చిన్న బ్లాంక్ అయిపోయాను నేను. అంటే ఇంత పెద్ద డాన్స్ షో, యూనో సీజన్ తర్వాత సీజన్, ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టేజ్ కి, అంటే అక్రోబెటిక్స్ గానీ అవుట్ అండ్ అవుట్ చూస్తున్న ఒక పర్ఫెక్ట్ ప్యాక్ అన్నమాట ఇది, డీ ప్రోగ్రామ్. ఇలాంటి దాంట్లో సడన్ గా ఒక మెస్మరైజింగ్ యూనో కొరియోగ్రఫీ, అరే ఒకటే చోటు ఉంది మొన్నటనే ఉందా ఏమన్నా అని చూస్తే అలా కాదు, అసలు కంప్లీట్ గా ఒక 100 పర్ఫార్మెన్సెస్ ని ఒక పర్ఫార్మెన్స్ తో కొట్టేశావు. సూపర్, ఐ కెన్ సే ఇట్ యునో కలీబలి సాంగ్ ఇది డిఫరెంట్ వర్జన్, ఐ రియలీ లవ్డ్, ఐ మీన్ హోల్ 3 పవర్ ప్యాక్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. అయ్యా కాయిన్ దొరికిందా, లేచి నుంచి అడుగు. రావట్లేదు రావట్లేదు రావట్లేదు.
నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటి అంటే ప్రీమియన్ గారు ఇలాంటిష్ అని పిలుస్తారు, పైనుంచి బెలూన్స్ పడతాయి, అప్పుడు ఏమైనా పడిపోతే ఒకసారి ట్రై చేస్తే పేల్చాలంటే ఆ పెర్ఫార్మెన్స్ రావాలి. అబ్బే అవకాశంలే, నువ్వు పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇంప్రెస్ చేయి ఆవిడ. ఏమన్నాను ఆవిడ నచ్చి సుధీర్ అని అనుకో, ఆ బెలూన్స్ తో పాటు కాయిన్ పడిపోతే కరెక్ట్ మంచి డుమ్ 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 నాశనం 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 పెళ్ళి. ప్రీమణ్ గారు ఒకసారా అంటే నీకు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ప్రీమణ్ గారు గుర్తొచ్చారు అనమాట. అదే అడుగు భయ్య అడుగు అడుగు మేడం అడుగు. మేడం మీరు చాలా బాగున్నారు ఇవాళ. ఏంటి కాయిన్ కోసం ఇప్పుడు ప్రీమణ్ గారు అందంగా ఉన్నారంటావా? అడుగు భయ్య ఆపేసేవే అడుగు. హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని చెప్పి నీదే హెల్ప్. నువ్వు ఇది ఇంతకంటే హెల్ప్ ఎవరు చేయలేడు. నువ్వు సైలెంట్ ఉండి మాట్లాడదు మరి. నేను సైలెంట్ ఉండాలి. అంతే సరే అయితే. మేడం మీ డ్రెస్ చాలా బాగుందండి ఇవాళ. తెలుసు అండి. అంటే మేడం ఈ రోజు కాయిన్ అవసరం పడింది కాబట్టి మీ డ్రెస్ బాగుంది. అంతే ఇప్పుడే మాట్లాడినా నీతో మాట్లాడినన్నారు. ఇగో ఎవరితోనే మాట్లాడద్దు భయ్యా. నీకు కాయిన్ కావాలా? నేను ఎవరితో కాయిన్ కావాలి మరి అడుగు భయ్యా. మేడం ఒకసారి ఒక గౌరవనీయ స్థానం న్యాయ నిర్ణేత నేల ప్రీమణి గారు. ప్రీమణి మేడం అలా అడగాలి కానీ మేడం ఏందది ఏందది? మేడం ఒక్కసారి మీరు పేలిస్తే కాయిన్ పడిద్దేమో మేడం ప్లీజ్. ఒక్కసారి పక్కన కూర్చుంటారు ఏదైనా చెప్పొచ్చుగా. నేనా ఏం చెప్పాలి? కరెక్ట్ అయింది అడిగో. ఇంకా నేను మాట్లాడక్కర్లే సార్ చూసుకుంటాను. అడిగి అడుగు అమ్మో మొత్తం పోయితే వద్దులేండి మీరేం మాట్లాడదు ప్లీజ్. అంటే ఏంటి శేఖర్ మాస్టర్ చెప్తే మీరు కాల్ చేయ అవకాశం ఉంది. అంతే ఆవిడకి లేని తాటు నువ్వేస్తావు ఇచ్చి మళ్ళీ నేనేం చేశానండి యాక్టింగ్ చేస్తావు. అపరిచితుడు నిన్ను పెట్టాల్సిన శంకర్ గారు నీతో మాట్లాడదాన్ని ఒక మాట్లాడు. ఇది ఎందుకు మాట్లాడావు? మాట్లాడదాన్ని చెప్పడానికి. ఇది ఒకటే మాట్లాడు మళ్ళీ. ఇది అది చెప్పడానికే మాట్లాడా. అది చెప్పడానికే మాట్లాడా. ప్రదీప్ బాగా తిప్పుతున్నాడు, నువ్వు కూడా అలా తిప్పితే బాగుంటుంది. అప్పుడు పడింది సుధీర్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మాస్టర్ నెక్స్ట్ జోడి అనౌన్స్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. యాక్చువల్లీ ప్రేమ్ అండ్ గరీమా ఉన్నారు మా టీంలోని. సో ప్రేమ్ ప్రాక్టీస్ చేస్తూ పడిపోతే బ్యాక్కి దెబ్బ తగిలి నాట్ ఏబుల్, 6 మంత్స్ రెస్ట్ కావాలని డాక్టర్. సో హెల్త్ ఇష్యూ వల్ల ప్రేమ్ ప్లేస్లో ఇంకో కొత్త అబ్బాయిని తెద్దామని చెప్పానని అంటే తీసుకొచ్చాము. సో మీ పర్మిషన్ కావాలి దానికి. సారీ ఇంకెప్పుడు ఇలా జరగకుండా అయితే చూసుకుంటాం. ప్రాక్టీస్లో పడిపోయాడు కాబట్టి అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొన్ని తేవాల్సి వచ్చింది. ఒకసారి మనం రష్మి టీంకి అలాగే ఎక్స్క్యూజ్ చేసాం అబోలీని. ఒకసారి రష్మికి ఇలాగే ఇదైతే అమ్మాయిని తీసి అబోలీని ఇచ్చాం. ఇప్పుడు నీకు వచ్చి ఇక్కడ ప్రేమ్ ప్రాబ్లం. ప్రేమ్ ప్రాబ్లం ప్రేమ్ ప్లేస్లో వేరే అతను తీసుకుంటానన్నా? అవును మాస్టర్. ఓకే అంటే ఇది ఇప్పుడు వరకే తనకి ఎక్స్క్యూజ్ చేసాం కాబట్టి మీకు ఒకసారి. ఓకే ఇంకా నెక్స్ట్ నుంచి ఇది ఎవరికి జరిగినా ఒక మీకు జోడి ఏం ప్రాబ్లం అయితే కనుక ఎలిమినేషన్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. షూర్ మాస్టర్. ఇదే లాస్ట్ టైం మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సుధీర్ అయితే ఎవరు పంపిస్తున్నారు, ఎవరిని చూడబోతున్నాం ఈరోజు? నితేష్ అండ్ గరీమా. సో సుధీర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నితేష్ అండ్ గరీమా. Abusada.
ఇంతవరకు రఘువరణ్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఓయ్ హీరో, సో యు థింక్ యు కెన్ డాన్స్? క్యా రే సెట్టింగా? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలుకుని లొంగి కట్టుకుని పాత విలన్ ఏయ్ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా మాస్టర్. హాయ్ నితీష్. హలో సార్. వెల్కమ్ టు డి జోడి. రేవంత్ ఇక్కడ. నితీష్ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది నితీష్. థ్యాంక్ యూ సార్. ప్లస్ నువ్వు ఎల్బోతో మూమెంట్ చేసావు, ఇది సూపర్ ఆసమ్. నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ వైజ్ గా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అదొకటి, ఫ్లోర్ మూమెంట్స్ చాలా ఈజీగా చేస్తున్నారు కానీ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది కానీ గ్రేస్ ఇద్దరు చాలా బాగా చేశారు. గరిమా ఎక్స్ప్రెషన్స్, యూ కిల్డ్ ఇట్. మధ్యలో మా హీరో ఎంట్రీ రేవంత్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు సూపర్. అవును మాస్టర్, ఒక క్వశ్చన్ అడగాలి. దీనికి ముందు ఒక పర్ఫార్మెన్స్ లో అమ్మాయి నన్ను చూసి ఇది ఇది అనింది, ఇప్పుడు కూడా ఇద్దరు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇది అంటున్నారు, ఏమి కసి ఉందా నా మీద? అది ఇష్టంతో, ఇష్టంతో ఇలా ఎవరైనా చేస్తారా అంటే చూడండి. అంటే పర్ఫార్మెన్స్ జరుగుతుంది మేడం నిద్రపోతున్నారా? నేను చూడనా? నేను అలా కాదు మ్యామ్, గరిమా అనింది అంటే లాస్ట్ టైం అయిపోయింది కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మ్యామ్ వాళ్ళకి. గరిమా మేరపై గుస్సా హో? నై మ్యామ్, ఆపే గుస్సా క్యూ? లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ మే ప్రీవియస్ పార్ట్నర్ కే సాత్ యే అభి భీ యే. అంటే కొత్త పార్ట్నర్ కూడా పరిచయం చేసింది. అరే ఈ స్టెప్ అవుట్ ఉందిరో అని. ఓకే జోక్స్ అసైడ్, ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ నితేష్. ఏక్ ఆర్ థింగ్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, తుమ్ సపోర్టింగ్ డాన్సర్ నహీ హో, యు ఆర్ డాన్సింగ్ విత్ గరిమా. సో పార్ట్నర్ వర్క్ ముజే థోడా ఆర్ పర్ఫార్మెన్స్ మే చాయే. ఓకే గరిమా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ గైస్, వెరీ వెరీ నైస్. థాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. హాయ్ రేవంత్. హాయ్ సార్. ద వే రియలీ యు నో ఐ లవ్డ్ ఇస్ లైక్ అంత ఫాస్ట్ గా కొరియోగ్రఫీలో సడన్ గా గ్రేస్, యు నో అది అట్రాక్ట్ ఎక్కువ చేసేస్తుంది. సో అది చాలా బాగా అనిపించింది. నితీష్, ద వే యూ డిడ్ ద అక్రోబాటిక్స్, లైక్ ద వే యూ డిడ్ ఆన్ ఎల్బో, సో ఇట్ వాస్ లైక్ వావ్ సూపర్. అండ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ టూ గుడ్, చాలా బాగుంది గరిమా. అదే ఐ షీ సెడ్ పార్ట్నర్ వర్క్, అదొకటే చూసుకో రేవంత్. షూర్ సార్. అదర్వైజ్ యూనో హోల్ కొరియోగ్రఫీ వాజ్ చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది, అదొకటి చూసుకోండి. దే ఆర్ రియలీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your jodis on stage, please. Premani garu, me vote. Sukumar and Grishma. Shekhar Master, me vote. Sukumar and Grishma. Raghu Master. Raghu Master. Sukumar and Grishma. Sukumar and Grishma. Thank you. ఆ
టాస్క్ ఇవ్వండి, రాకరాక ఛాన్స్ వచ్చింది, ఇవ్వండి టాస్క్. చెప్పొచ్చు కదా ప్రదీప్ గారు, మీరు అలా అడిగారంటే చెప్పేస్తాను వెంటనే. ఇప్పుడు రష్మి ఒక హీరోయిన్, ఒక హీరోయిన్. మేమైతే మామూలు తిప్పుకోవడా? ఓకే, నాకు అర్థమైంది, నేను హీరోయిన్. నీ తలకేయట్రా. యు ఆర్ ది డైరెక్టర్. లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నావు. నువ్వెవరు? నేను ఆవిడ స్టాఫ్. నువ్వు లేకుండా జరగడం కుదరదు టాస్క్? నేను లేకుండా మేడం అసలు యాక్టింగ్ చేయరు. ఓకే, వినలండి. డైరెక్టర్, మేడంకి చైర్ తీసుకురండి, మేడంకి చైర్ తీసుకురండి. నాకు చెప్తారేంటి? ఆయన కూడా ఏమైనా ఇస్తారేమో అన్నాడు. మేడం కూర్చోండి. మేడం డైరెక్టర్ సార్, ఆవిడతో మాట్లాడండి. క్యారెంట్ డోర్ ఓపెన్ చేయి. ఆడ బయట కూర్చున్నారు, కూర్చు చేసి మాట్లాడు. ఓ బయట చెప్పాలి కదా ముందు. కజోడు తీస్తే కనబడుతుంది. జ్యూస్ జ్యూస్. మేడం ఇతను జ్యూస్ తెచ్చే ఆయన కాదు. చూడ్డారు ఎలా ఉంటారు డైరెక్టర్. ఫస్ట్ సీన్ అంటే పాప డైరెక్టర్ మీరు ప్రేమిస్తారు, ఆ డైరెక్టర్ మిమ్మల్ని వద్దు చీ అంటాడు, అయినా సరే మీరు డైరెక్టర్ కావాలంటారు. ఈ సీన్ ఇవాళ చేయరు, ఇవాళ మండే కదా, ఈ మండే కదా ఈ సీన్ చేయరు మేడం. ఏం సీన్ చేస్తారు చెప్పండి, కొన్ని చేస్తాం. డాన్స్ మేడం కంఫర్టబుల్? ఓకే, డాన్స్ అమ్మా. మీరు డైరెక్టర్ తో డాన్స్ చేయాలన్నమాట? లేదు, మా మేడం ఓన్లీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. శేఖర్ మాస్టర్ రెడీ? ఆయన ఎవరన్నా రెడీగా ఉంటారు, అది కాదు ప్రాబ్లం. ఎత్తడేంటి ఫోన్? అయినా నాకేనా? చెప్పాలిగా మరి, చెప్పాలిగా మరి. హలో, మాస్టర్ గారు, మాస్టర్ గారు. చెప్పమ్మా, ఏం కావాలి? సార్, ఇక్కడ మాది ఒక సినిమా చేస్తున్నాం అండి. ఒక సినిమా చేసేది ఎవరైనా? ఒక సినిమా చేసేది ఎవరైనా? అంటే కొంచెం లో బడ్జెట్ మూవీ సార్ మాది. ఓకే, మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలి సార్? ఓకే ఓకే ఓకే, వన్ వీక్ లో వస్తాను, అప్పుడు సాంగ్ పెట్టుకోండి. వన్ వీక్? అలా కాదు సార్, ఈవిడ ఇవాళ అయితే సాంగ్ చేస్తారంట, మళ్ళీ రేపు అయితే కష్టం అంటున్నారు. నేను చెప్పాను, వన్ వీక్ తర్వాత వచ్చేస్తాను. రష్మి ఓకే అంటది. 9:50. హలో, హలో. రాంగ్ నంబర్, రాంగ్ నంబర్. మేడం ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి, ఫైట్ చేస్తారా? ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం. ఏంటి సుధీర్? అమ్మో నాకు చేస్తా. ఇది లేదే స్కిట్ లో, ఇది లేదే స్కిట్ లో. హలో, ఏ ఎవడయ్యా డైరెక్టర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు? డైరెక్టర్ గారు ఇప్పుడు బయటికి వెళ్ళారు సార్. నువ్వెవరు? నేను అలసిండి మాట్లాడుతాను సార్. అదే వాయిస్ లాగా ఉంది, ఆ బొకడ వాయిస్ లాగే, బొకడ వాయిస్ లాగే. నువ్వు పెద్ద ఏదోలా ఉన్నావు, నువ్వు పెద్ద ఏదోలా ఉన్నావు. సార్, సరే ముందు రష్మికే నువ్వు ఫోన్. ఒక నిమిషం మేడం. శేఖర్ మాస్టర్, ఆ చోటు మిషన్ పెట్టుకోండి ఫస్ట్, చోటు మిషన్ పెట్టుకోండి ఫస్ట్. ఆవిడ మైక్ చెవిలో పెట్టుకుని చెయ్యి ముద్దేరు. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నా రష్మి. ఆయన ఎవరు మీకు కొంచెం తెలుసా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? నేను కనుక్కుంటాను. కనుక్కో. ఏం పేరు? డైరెక్ట్ పేరేంటి? బొకడా గాడో ఏదో, బొకడా గాడో ఏదో. నా పేరు తెలియదు ఆవిడకి, బొకడా అంటదేంటి? మార్చుకున్నారా మీరు పేరు? ఏమన్నా అది కాదా మీ పేరు? నీకు తెలియదు నా పేరేంటో? మీ పేరు అదే అన్నారు బయట అడిగితే. సార్ డైరెక్టర్ ఎక్కడ? బొకడా అక్కడ ఉన్నాడు అన్నారు, బొకడా అక్కడ ఉన్నాడు అన్నారు. అందరికీ బొకడా గండి అని. ఏ అందరు అన్నా కంటే మీరే ఎక్కువ సార్లు అనుకున్నారు సార్. ఓకే, ఇంతకీ మీ పేరేంటి సార్? బొకడా, బొకడా. సరే ఇటు రండి, నేను డైలాగ్ చెప్తాను. డైరెక్టర్, ఫ్రేమ్ లో చేరుని తీసేరా, ఫ్రేమ్ లో చేరుని తీసేరా. నేను తీయాలా? మీరు తీరా? ఓకే. మేడం గ్రీన్ సిగ్నల్, మీరు ఆ డైలాగ్ చెప్పచ్చు. డైరెక్టర్ గారు, మీరంటే నాకు ప్రాణం, మీకోసం ప్రాణాలు ఇస్తా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. డైరెక్టర్ గారు, మీరంటే నాకు చాలా ప్రాణం. జ్యూస్ తాతా, జ్యూస్ తాతా, సపోర్ట్. టేక్ జరుగుతుంది, ఇప్పుడు జ్యూస్ అవసరమా? ఆవిడ డైరెక్టర్ గారు టూ వర్డ్స్ వాడారంటే అలసిపోయి ఉండొచ్చు. ఏం టూ వర్డ్స్ కలిసిపోతా? ఏ అలసిపోరా? ఈవిడ వయసు ఎంత? చివరి నెంబర్ వన్ యాక్ట్రెస్, నెంబర్ వన్ తోప్ శిస్తు రూమ్, ఆధార్ కార్డ్ నెంబర్ 64Z15Z15. ఇవ్వండి, ఆ మొహం మరి వింతగా ఉంది నీది. అటు వెళ్ళు, పక్కన ఉండు. సరే, యాక్షన్ యాక్షన్. డైరెక్టర్ గారు, మీరంటే నాకు. సార్ బొకడా సార్, మీరేమైనా జ్యూస్ ఏమైనా తాగుతారా? మీరేమైనా జ్యూస్ ఏమైనా తాగుతారా? ఇక్కడ టేక్ జరుగుతుంది సార్, ఇది సినిమా, అర్థమైందా? యా, జ్యూస్ వద్దంటారా? ఏమీ వద్దు, మీరు మధ్య మధ్యలో రావద్దు. యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పేదాకా మధ్యలో రాకూడదు మీరు. యాక్షన్ అమ్మా. సార్ ఏం చెప్పమంటారు? బొకడా అమ్మా, బొకడా అమ్మా.
అది కాదమ్మా డైరెక్టర్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకోసం ప్రాణాలు ఇస్తాను, నేను మళ్ళీ ప్రేమిస్తాను, లాస్ట్ వచ్చి హగ్ చేసుకోవాలి అంతే. యా యాక్షన్ డైరెక్టర్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు ప్రాణం, మీరంటే నేను చచ్చిపోతా, హగ్. డైరెక్టర్ నేనయ్యా. 557 తర్వాత మేడం పరిచయం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ ద బీయింగ్ ద బాడీ డబుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పాను కదా నీ దగ్గరగా ఉండి చూసుకుంటారు. మరి ఇంత దగ్గరగా చూసుకుంటాను నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ రేపటి సీన్స్ ఏమైనా ముందే ఉంటే నేను మేడం. అసలే సార్ మీరు వెళ్ళండి. ఒకడా సార్ జ్యూస్ ఏమైనా తాగుతారా? జ్యూస్ ఏమైనా తాగుతారా? ఒక్క డైలాగ్ చెప్పదు, ఒక్క డాన్స్ వేయదు, ఏమీ చెప్పదు, హీరోయిన్ వెళ్ళింది ఆవిడ. ఇలా అయితే ఎప్పటికి సినిమా తీస్తాను నేను? ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, అలా అక్కడ రావట్లేదు. ఎక్కడికి సార్? ఎక్కడికి సార్? అదే ఆస్కార్ రేంజ్ కి. అది చెప్తే నేను ముందే సార్ చూసి వస్తాను సార్. నువ్వు అవసరం లేదు, నువ్వు అక్కడ కూడా ఏదో చేస్తాను. థ్యాంక్ యూ సుధీర్, చాలా బాగా చేశారు అసలు టాస్క్, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు సార్ రిలీజ్ సినిమా? అప్పుడు అప్పుడు. Let's begin round number 2. Okay, so first round winners Rashmi, so second round we start chestunnara lak chances na meve start chestamo. Okay, Suraj Bhargav and Priyanka. Rashmi team nunchi let's welcome Suraj Bhargav and Priyanka. Hey, em kaavu niku? Vellu vellu ikka nundi. Hey, నా పేరు లక్ష్మి, నేను డబ్బులు అడుక్కోవడానికి రాలేదు, మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపో నీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాదుకా నీకు, కష్టమనేది లేని జంటు లేదు కదా, నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు, చిరునవ్వు వదలకు. వెళ్ళండి వెళ్ళండి, పుట్టించిన దేవుడే మమ్మల్ని హసయించుకోలేదు, మీరెవర్రా మమ్మల్ని హసయించుకోవడానికి? నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెత్తదని తూకాలు వెయ్యగలవారెవరు, అందరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు, అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే. నాన్నా, నువ్వు ఒక్కోసారి నన్ను కొట్టేటప్పుడు నాలో ఏదో తప్పుంది, దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటాను నాన్నా, కానీ నా వల్ల కావట్లేదు. నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానా అని బుక్స్ లోను నెట్ లోను రెఫర్ చేశాను నాన్నా, దానికి కారణం హార్మోన్ చేంజెస్ నాన్నా. నాన్న ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను ఇంట్లోంచి బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే, చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నేను వదలునులే, నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే, చితి
వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతోనే లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో నేను నువ్వు నమ్ముకో. దయచేసి అర్థం చేసుకోండి, మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు పుడితే వాళ్ళకి అన్యాయం చేయకండి. అది మా తప్పు కాదు, ఇదంతా దైవ సృష్టి. చాలా అద్భుతమైన మెసేజ్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రిమరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొరియోగ్రాఫర్ ఎక్కడ? వెరీ 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 నైస్ మెసేజ్ మాస్టర్. ఇట్స్ అ వెరీ వెరీ టచింగ్ స్టోరీ. చాలా బాగా మీరు కన్వే చేశారు, బికాజ్ ఆ ఫీలింగ్ నాకు కనిపించింది పర్ఫార్మెన్స్ లో. వెరీ వెల్ డాన్ సూరజ్. ప్రియాంక, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ బికాస్ ఈ యాక్ట్ లో సూరజ్ ది ఇంకా కొంచెం ప్రామినెన్స్ ఉంది సూరజ్ కి, సో యూ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. కొంచెం మస్క్యులర్ ఇదిగా కొంచెం మస్క్యులర్ ఇదిగా ఉన్నాడు, కానీ ఐ కంప్లీట్లీ లైక్ ది లుక్ కరెక్ట్ గా మీరు ఇచ్చారు. అండ్ మీతో పాటు ఇంకొక సో ఓవరాల్ ఐ కంప్లీట్లీ లవ్డ్ ఇట్ సూరజ్. You're the star today, man. Very well done. Shekhar Master. First of all, concept is very good. Heart-touching performance. Suraj, very good, sir. Thank you, sir. నాకు ఎస్పెషల్లీ ఆ బాగా నచ్చింది, ముగ్గురు కలిపి ఉన్నప్పుడు సూరజ్ ఇలా ఉన్నప్పుడు ఇద్దరు లోపలికి వచ్చి లెగ్స్ ఇలా లాక్ చేసి ఉంటారు కదా, అదొక పోర్షన్. ఇక్కడ కింద తిను లెగ్స్ వస్తుంటే ఎవరు లెగ్స్ వెనకాల నుంచి సపోర్ట్ వస్తుంది ఎవరు ఉన్నారనే తెలియలా, ముగ్గురు ఉన్నారు కదా, ఒకసారి ఆ పోస్చర్ ఇవ్వండి. నిజంగా బాబీ, హ్యాట్స్ ఆఫ్ టు కొరియోగ్రఫీ. గుడ్ గుడ్ కొరియోగ్రఫీ, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్. బాబీ, యాక్చువల్గా కాన్సెప్ట్ కానీ మెసేజ్ కానీ ఇది ఆల్వేస్ యూనిక్, రైట్? చాలా ఎమోషనల్ టచ్. అండ్ ప్రతిసారి మనం మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, డెఫినెట్గా ఇది రీచ్ అవ్వాలి అండ్ అందరికి రీచ్ అవుతుంది ఇలాంటి పర్ఫార్మెన్సెస్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దాట్. నాకు ఫస్ట్ సాంగ్ లో ఆ ఎమోషన్ తో పాటు ఎనర్జీ చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లిప్స్ గానీ, ఇందాక చూపించిన పోస్చర్ గానీ, మోర్ దెన్ ఎ పోస్చర్ మోర్ దెన్ ఎ డాన్స్, నాకు ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ స్టోరీ, ఇట్ వాజ్ వెరీ సింపుల్ క్లీన్ క్లియర్. ఆ స్టోరీని చాలా ఈజీగా ప్రొజెక్ట్ చేసావు, ఆ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది, అండ్ స్టేజ్ యూసేజ్ బ్యూటిఫుల్, సూపర్ బియర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో సుధీర్ మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? శశాంక్ అండ్ రాణి. సో సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ శశాంక్ అండ్ రాణి. ఐ లవ్ మై వర్క్ అండ్ వాంట్ టు స్టార్ట్ అగైన్. ట్రై టు స్టాప్ మీ. జస్ట్ సర్వ్ ది లైట్. We are assassins.
శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫర్ ఎక్కడ? చాలా బాగా కొరియోగ్రఫీ చేసావు రాహుల్. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు అంటే యూజువల్ గా బాయ్స్ చేస్తారు అది, లెగ్ లా హ్యాండ్ తో చేసి ఒక లెగ్ లోపల నుంచి వచ్చేసేది. నేను నమ్మలా అమ్మాయి చేస్తుంది అంటే. ఒకసారి ఇద్దరు చేయండి అది బిట్టు. ఫస్ట్ అంటే వీళ్ళిద్దరు చేసేటప్పుడు శశాంక్ పవర్ మూవ్స్ బాగా చేసేవాడు, రాణి ఎక్స్ప్రెషన్స్ బాగా చేసేది అనుకున్నాం. ఇప్పుడు శశాంక్ ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తున్నాడు, రాణి కూడా పవర్ మూవ్స్ బాగా చేస్తుంది. బాగా తయారు చేసేవారు రాహుల్ ఇద్దరిని. డాన్సెస్ ఎక్కడా? ఏంట్రా అందరు డైటింగ్ లో ఉన్నారా? ఏంట్రా సిక్స్ ప్యాక్ చేస్తున్నారా ఏంటి అందరు? మాస్టర్ జ్యూస్ అంతా లాగేశాడు, జ్యూస్ అంతా లాగేశాడు మన అందరు. చాలా బాగా చేశారు బాయ్స్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. రాహుల్, శశాంక్ అండ్ రాణి వెరీ నైస్. ఒక ఫుల్ ఆన్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకెట్ అంటే దిస్ పర్ఫార్మెన్స్. రాణి, నిజంగా ఐ నో యువర్ ఫ్లెక్సిబుల్ మూవ్మెంట్స్ అన్ని చేస్తావు, కానీ ఇలాంటి పవర్ మూవ్స్ కూడా చేస్తావని నేను నమ్మలేకపోతున్నానమ్మా. యువ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అమ్మా. వెరీ వెరీ వెల్ డన్ రాణి. శశాంక్, అది ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి? బికాస్ నీ ముందు ఓన్లీ రాణి ఎక్స్ప్రెషన్ బాగుంది, రాణి ఎక్స్ప్రెషన్, రాణి ఎక్స్ప్రెషన్, రాణి ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు శశాంక్ సూపర్. కానీ ఎస్పెషలీ రాహుల్, ఆ లాస్ట్ లో ఆ ఫినిషింగ్ ఇద్దరు హూప్స్ నుంచి వస్తారు కదా, బ్యాంగ్ ఆన్ ఫినిషింగ్ ఇద్దరు. వెరీ వెల్ డన్ బాయ్స్. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, వెరీ నైస్. ఆ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అయింది, సూపర్. వెరీ వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. హాయ్ రాహుల్. హాయ్ సుమిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శశాంక్ అండ్ రాణి సూపర్ బియర్, సూపర్ ఎనర్జీ. వాట్ ఎవర్ ద యునో మూవ్స్ దే డిడ్ లైక్ ఫ్లోరింగ్ మూవ్స్, యూజువల్ గా అయితే బాయ్స్ ని చూస్తాం అంటే గర్ల్స్ ఎక్కడ పాపం ఎక్కడ ఒక మూవ్ అయినా చేయకూడదు అన్నట్టు ఉంటదేమో, బట్ హియర్ ఐ కెన్ సీ బోత్ లైక్ వావ్ సూపర్. అండ్ ఫైనల్ సెక్షన్, అసలు నువ్వు పైకి వెళ్ళంగానే అసలు ఉంటావా, చిన్న బ్యాలెన్స్ మిస్ అయిద్దాన్ని నాకే చిన్న అరే భయం అయింది, బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. దీన్ని కంప్లీట్ గా చెప్పొచ్చు ఏంటంటే పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, సూపర్ బియర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ, గుడ్ లక్ గైస్. ఓకే, ఇట్స్ వోటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెండు రెండు డిఫరెంట్ సాంగ్స్ ట్రీట్ చేస్తే, సో ఐ ఫీల్ లైక్ యునో సూరజ్ అండ్ ప్రియాంక ఆర్ ద విన్నర్. శేఖర్ మాస్టర్. ఐ వోట్ ఫర్ శశాంక్ అండ్ రాణి. శ్రీమణి గారు, డిసైడింగ్ ఓట్. బోత్ ద పర్ఫార్మెన్సెస్ కి ఇట్స్ గాట్ ఇట్స్ ఈక్వల్ ప్లసెస్ ఉంది, కొన్ని కొన్ని వెరీ మైన్యూట్ మైన్యూట్ ప్లేసెస్ లో మైనసెస్ కూడా ఉంది. ఐ వుడ్ గో ఫర్ సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రష్మి, సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు. సో థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సో సుధీర్, 2 రౌండ్స్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు, అండ్ ఇక ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్. మీ టీమ్ నుంచి ఎలిమినేషన్ జరగకుండా కాపాడే పర్ఫార్మెన్స్ అయి ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరిని పంపిస్తున్నారు జోడి? అభయ్ సూర్య అండ్ జీవన. ఓకే, సుధీర్ టీమ్ నుంచి ఎలిమినేషన్ జరగకుండా కాపాడడానికి వాళ్ళ టీం నుంచి వస్తున్న జోడి అభయ్ సూర్య అండ్ జీవన.
ఎనర్జీ సూపర్ చెగమాస్టర్ క్యాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు ఒక టైమింగ్ చాలా బాగా నచ్చింది. అభయ్ సూర్య అప్ షాట్ చేస్తున్నాడు కదా, అప్ షాట్ చేస్తున్నప్పుడు తిను ఇటు ఇటు ఏ ఒక్కరిది మిస్ అయినా ఆల్మే పడతారు. చాలా సార్లు చేశారు కానీ పర్ఫెక్ట్ టైమింగ్ తో. ప్లస్ అభయ్ సూర్య ఫైనల్ ఫ్లిప్ చేసి కరెక్ట్ ల్యాండ్ అయ్యాడు, ఆ రెండు హైలైట్స్. ప్లస్ జీవన అంటే నీ క్యాప్స్ లేకుండా నీ మీద ఒక రోల్ వేసింది నీస్ మీద, సూపర్. ఆ మూడు బాగా నచ్చింది నాకు సాంగ్. ఇంకా చెప్పాలంటే మిగతా సాంగ్ అంతా చాలా క్లమ్జీ ఉంది క్యాట్. అంటే మెయిన్ ఏందో బిగినింగ్ తను ఫ్లిప్ చేస్తే తగిలారు కదా, అక్కడ నుంచి తన ఏమైనా ఇది అయ్యాడు అంటే కానీ మూమెంట్స్ చేస్తున్నాడు రిజిస్టర్ అవట్లే ఏది, టక 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 వెళ్ళిపోతుంది, ఫినిషింగ్స్ ఉండట్లా, అదొక్కటి చూసుకోండి క్యాట్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, కొరియోగ్రఫీ అయితే అదిరింది మాస్టర్, వెరీ వెరీ నైస్. అన్ని చాలా బాగుంది, ఇద్దరు ఎక్స్ప్రెషన్ లో ఆడుకున్నారు. అండ్ యూ కంప్లీటెడ్ ద సాంగ్ వెరీ నైస్, బట్ మూవ్మెంట్ ఐ ఫెల్ట్ ఇంకా ఇక్కడ కొంచెం మెస్సీ మెస్సీగా అనిపించింది. దట్ వాస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ ఫౌండ్. అది మాత్రం చూసుకుంటే ఐ థింక్ యూ గైస్ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ 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 బెటర్. థ్యాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. యా, హై క్యాట్. హలో సార్. కొరియోగ్రఫీ వైజ్ గా, ఎనర్జీ లెవెల్ వైజ్ గా, స్టేజ్ యూసేజ్ వైజ్ గా ఇట్ వాస్ రియలీ గుడ్. అభయ్ అండ్ జీవన మీ ఇద్దరికి ఎనర్జీ లెవెల్ చాలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది, కోఆర్డినేషన్ కూడా బాగుంది. బట్ ఒక్క స్టార్టింగ్ ఒక చిన్న చైన్ లో ఒక్కటి తెగిందంటే ఇంకా అన్ని ఫ్లాప్ అయితే వస్తాయి. నెక్స్ట్ టైం అట్లా అవ్వకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సురేష్మి స్టేజ్ జోడిని పంపిస్తున్నారు. మహేష్ అండ్ రీతు. సురేష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ మహేష్ అండ్ రీతు.
మీరు కూడా మీ చీకటి జీవితాల నుంచి వెలుగులోకి రండి. ఈ జోడీ ఎప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చినా ఓ అద్భుతమైన ఆర్ట్ సినిమా చూస్తున్నట్టుంటుంది, అలా మనసుకు ప్రశాంతంగా. శేఖర్ మాస్టర్ ప్రశాంత్ నిజంగా ప్రశాంత్, ప్రదీప్ చెప్పినట్టు నీ పర్ఫార్మెన్స్ ఏదైనా క్లమ్జీనెస్ ఏం ఉండదు, మనసుకు ప్రశాంతంగా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అలా ఉంటుంది. చాలా బాగుంది ప్రశాంత్, నువ్వు తీసుకున్న కాన్సెప్టే చాలా బాగుంది. నువ్వు లైట్ అయి ఉండి వాళ్ళందరం డార్క్ ని ఫైనల్ లో ఒక్కొక్కరిని తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ ఫార్మేషన్స్ తో లిఫ్టింగ్ చేసి మళ్ళీ లైట్ లోకి తీసుకెళ్తున్నావు చూడు, చాలా బాగుంది. కానీ సాంగ్ లో నాకు ప్రశాంత్ తప్ప ఇంకెవరు కనపడలా. ఆబ్వియస్లీ కొరియోగ్రాఫర్ డామినేట్ చేయాలనుకో, కానీ మామూలుగా టూ మచ్ డామినేట్ చేసావు, అంత బాగా చేసావు, చాలా బాగుంది, గుడ్ షో. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమరి గారు ప్రశాంత్ మ్యామ్, పర్ఫార్మెన్స్, కొరియోగ్రఫీ, ఫార్మేషన్స్ చాలా 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 బాగుంది, నాకు చాలా నచ్చింది. కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇఫ్ ఐ మే సజెస్ట్ సంథింగ్, మహేష్ అండ్ రితు అందరితో కలిసి దే ఆర్ ఆల్సో డార్క్నెస్, ఐ అండర్స్టాండ్, సో సెపరేట్ గా తెలియాలంటే ఓకే వీళ్ళిద్దరు లాస్ట్ లో ఆబ్వియస్లీ మీరు లైట్ తీసుకెళ్తున్నారు, సో ఆ పోస్ట్ లో వీళ్ళిద్దరు ఉన్నారు, సో అప్పుడు ఓకే వీళ్ళిద్దరు ఉన్నారు, మహేష్ రితు ఉన్నారు, దట్ వాస్ ఓన్లీ మై ఫీలింగ్, లైక్ మహేష్ వచ్చి మీ క్యారెక్టర్ చేసి ఉంటే ద లైట్ ఇంకా బెటర్ గా ఉంటుంది. బట్ కొరియోగ్రఫీ అన్ని టాప్ క్లాస్ ప్రశాంత్, వెరీ నైస్, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, ఎస్పెషలీ రితు, ఐ లవ్ యువర్ లైన్స్, యువర్ ఎక్స్టెన్షన్స్ చాలా బాగుందమ్మా, వెరీ నైస్, సూపర్. ఇది మాత్రం నెక్స్ట్ టైం మైండ్ లో పెట్టుకోండి ప్రశాంత్, అదర్వైజ్ సూపర్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. హాయ్ ప్రశాంత్. హలో మాస్టర్. కొరియోగ్రఫీ అయితే హైలైట్, చాలా బాగా అనిపించింది. యూనో చాలా చాలా పర్ఫార్మెన్స్ ఈ మధ్య యూనో అక్రోబాటిక్స్ అన్ని చూస్తున్నప్పుడు సడన్ గా ఒక కాంటెంప్ ఫీల్ టోటల్ గా అందరూ, అంటే నాట్ ఓన్లీ కంటెస్టెంట్ కావచ్చు కొరియోగ్రాఫర్ కావచ్చు, హోల్ పీపుల్ లైక్ యూనో డూయింగ్ ఆన్ స్టేజ్ ఆ పాయింటెడ్ టోస్ పర్ఫెక్ట్ గా అండ్ రోల్స్ గానీ అది చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు వాళ్ళకి ఇచ్చిన ఇది కరెక్ట్ గా చేశారు, దట్స్ ద హోల్ థింగ్. ఏంటంటే ఆ చిన్న మిస్సింగ్ వాళ్ళని కొంచెం వెతుక్కోవాల్సి వచ్చింది, అదర్వైజ్ యునో ఐ రియలీ లవ్ ద పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగా అనిపించింది, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్, థ్యాంక్ యూ. ఓకే ఇక ఇప్పుడు ఓటింగ్ టైం, టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్. ఇప్పుడు మనకి బాగా పర్ఫార్మ్ చేస్తారు ఎక్స్ట్రాడినరీ, అప్పుడు ఎవరికి ఇవ్వాలని కన్ఫ్యూజ్ ఉండేది, వీళ్ళ మీద వీళ్ళు కొంచెం బెటర్, వీళ్ళు కొంచెం బెటర్ అని. నాకు ఇక్కడ వీళ్ళ దాంట్లో వచ్చి నాకు కంటెస్టెంట్స్ కనపడలా, కొరియోగ్రాఫరే ఉన్నాడు, కొరియోగ్రాఫరే డామినేట్ చేశాడు. కానీ మన కాంపిటీషన్ కాబట్టి కంటెస్టెంట్స్ ఉండాలి, కొరియోగ్రాఫర్ కూడా యాడ్ అవ్వాలి దానికి. నాకు వీళ్ళు ఒక డాన్సర్స్ లాగే కనపడ్డారు. ఇక్కడ వచ్చి చాలా క్లమ్జీ ఉంది. సో ఇద్దరిది సరిగ్గా రాలేదు అని మీ ఉద్దేశం? అంటే ఏదైనా కొంచెం బాగున్నా దానికి ఇవ్వచ్చు, ఇట్స్ ఎ టై. సో ఎవరు గెలవలేదు? ఎవరు గెలవలేదు. ఫస్ట్ టూ రౌండ్స్ రష్మి గెలిచింది కదా, థర్డ్ రౌండ్ ఎవరు గెలవ, దర్ ఇస్ నో ఎలిమినేషన్. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఏవేం జరిగాయి ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పారు, అసలు ఏంటి ఏం కావాలి ఏం చూస్తున్నాం అని. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొంచెం గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఇంకొంచెం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ మీ టీమ్స్ నుంచి వస్తాయని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ జోడీస్ అండ్ టీమ్ లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి 1,00,000 రూపాయల దండ. రఘు మాస్టర్ మీ చేతుల మీదుగా. మాస్టర్ సో మీ చేతుల మీదుగా 1,00,000 రూపాయల దండ, ఏ జోడి అందుకోబోతున్నారు? గ్రీష్మ సుకుమార్. అవునా? సరే సరే మరి చెప్పే, మొహమాట పడతావు. ఏంటి కాయనా? కా సార్, కాయన్ కదా, నాగరాజు వచ్చాడు, ఆయన అడుగుతున్నాడు పాపం ఇప్పుడు రఘు మాస్టర్ తిన్ మార్ చెప్పేసి చూడాలి నా కోరికగా ఉంది అని అడిగాడు. నాకు నాకు కూడా శేఖర్ మాస్టర్ తో కలిపా బా, నీ మొహమాట నువ్వురా, రండి మాస్టర్. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, గడ్డిపేట గడ్డి మైసమ్మ.
రూపం నీవు రుద్ర రూపం నీవు రుద్ర రూపమి తినవమ్మో గడ్డి పెట్ట గడ్డి మైసమ్మ నీవు రుద్ర రూపమి తినవమ్మో గడ్డి పెట్ట గడ్డి మైసమ్మ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ రఘుమార్ సార్ థ్యాంక్స్ అలాట్ డిజోడీకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెళ్ళే ముందు ఫైనల్ గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఐ లవ్ యూ ఐ మిస్ యూ లాంగ్ వే బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి సీ యూ నెక్స్ట్ వీక్ అంటిల్ దెన్ టాటా బై బై గుడ్ నైట్